నేను మీ పాపా సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నాం. సిద్దిపేటలో రెడ్ బకెట్ బిర్యానీ. సో ఈ బకెట్ బిర్యానీ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు మనకి బిర్యానీని బకెట్లో సర్వ్ చేస్తారు. ఇదేదో కొత్తగా అనిపించింది. సో లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారు, అసలు ఈ ప్రాసెస్ ఏంటిది, ఇదంతా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ మనం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు చాలామంది వీడియో చూస్తూనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్ చూసారు కదా లోపల సెటప్ ఇట్లుంది, మొత్తం రెడీష్ చూసారు కదా, ఎక్కడైనా సరే రెడ్ కలర్ ఉంది. సో అన్నాను అడిగి ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎన్ని రకాల బిర్యానీలు ఉంటాయి, ఎన్ని వెరైటీలు ఉంటాయి, సో ఎంత మందికి సర్వ్ చేస్తారు అనే విషయాలు కొంచెం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో చెప్పండి ఇక్కడ ఎన్ని రకాల బిర్యానీలు ఉంటాయి? చికెన్, మటన్, ఫిష్, మాన్స్, ఎగ్, వెజ్. ఓకే, ఇక్కడ ఎంతమంది అంటే మాక్సిమం ఎంతమందికి సర్వ్ చేయొచ్చు ఇక్కడ? ఐ మీన్ ఒక బకెట్ ఉంటుంది కదా, మాక్సిమం ఇంత ఉంటుంది కదా? ఓకే,
సో ఇది మన రెడ్ బకెట్ బిర్యానీ. దీన్ని టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్దాం. ఓకే, ఇవి ఫ్రైడ్ పీసెస్ మనకి స్పెషల్ బిర్యానీకి వస్తాయి అన్నమాట. సో మనం కూడా స్పెషల్ చెప్పినాం కాబట్టి మనకు ఫ్రైడ్ పీసెస్ వచ్చినాయి. ఫ్రైడ్ పీసెస్ ఫస్ట్. సో ఫ్రెండ్స్, స్మెల్ మాత్రం అదిరింది, టేస్ట్ చేసి టేస్ట్ ఎట్లుందో చెప్దాం. ఫస్ట్ ఫ్రైడ్ పీసెస్. పీసెస్ అయితే 8 పీసులు వచ్చినాయి. మరి మనం అక్కడికి వెళ్ళి బ్లాక్ చేసినందుకు కేక్ వేసారేమో తెలియదు. కానీ బై ద వే, ఈ వీడియో స్పాన్సర్డ్ వీడియో కాదు, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చుకున్నాం. జెన్యున్ గా రివ్యూ ఇద్దామని. సో ఫ్రైడ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ గా కుక్ అయింది, అద్భుతంగా ఉంది. రైస్ కూడా అద్భుతంగా ఉంది. బిర్యానీ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్. మీరు ఒకవేళ సిద్దిపేటకు వస్తే, మనం సిద్దిపేట బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ లో బకెట్ బిర్యానీ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మనకి లో ప్రైస్లో మంచి బిర్యానీ దొరుకుతుంది. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వీడియో క్లోజ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే, ఇంకేదైనా కొత్త బ్లాగ్స్ గిట్ల ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. We'll meet you in the next video. Bye.